దారుణంగా మహిళల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలు ఓటేయాలి, ప్రతి ఇంటి మీద జెండా కట్టుకోవాలి, ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడి ఓటు వేయించాలని చెప్తున్నాడు అంటే, గతంలో మనం కర్నూలులో జరిగిన నంద్యాల ఎన్నికల్లో చూసాం, నాకు ఓటు వేయకపోతే నేను వేసిన రోడ్డు మీద నడవద్దు, నేను ఇచ్చే బియ్యం తినద్దు అని ఎలా బెదిరించాడో అలాగే ఇప్పుడు కూడా బెదిరిస్తుంటాం మనం చూస్తున్నాం. ఆయనే అంటే ఆయనకు మించిపోయింది ఆయన మంత్రివర్గంలో ఉన్న పరిటాల సునీత. అసలు ఒక ఆడదానిగా ఉండి ఒక మహిళా మంత్రిగా ఉండి ఈరోజు డ్వాక్రా రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ఉండి ఒక్క రూపాయి కూడా చేయలేదని నిస్సిగ్గుగా అసెంబ్లీలో చెప్పిన మహిళ క్లియర్ కట్ గా నేను పుష్పవాణి అడిగిన ప్రశ్నలో ఉంది. 2014, 2015, 2016, 2017, 2017, 2018, 2017, 2018 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిన డ్వాక్రా రుణాల మొత్తం ఎంత అంటే చేయలేదు, మాఫీ చేయలేదు. చేసే అవకాశం ఉందా అంటే చేసే అవకాశం లేదు. ఇంత నిస్సిగ్గుగా చెప్పిన తర్వాత ఈరోజు మేము డ్వాక్రా వాళ్ళకి ఏదో కిరీటం పెట్టేశాము, వాళ్ళ జీవితాలు మేము ఆదుకునేసాం, మా కోట్లు వేయాలి, రాజశేఖర రెడ్డి ఎప్పుడైనా ఇచ్చాడా ఈ పసుపు కుంకుమైనా మేము కాబట్టి ఇచ్చాము అంటుంది. నేను ఒకటే అడుగుతున్నాను, పరిటాల సునీతని అలాగే చంద్రబాబు నాయుడిని ఆ రోజున్న పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు పావల వడ్డీకి రుణాలు ఇచ్చి ఏ విధంగా డ్వాక్రా మహిళల్ని తన అక్క చెల్లెలుగా ఆదుకున్నారో ప్రతి ఒక్కరూ చూశారు, దానివల్ల ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయో మనం చూసాం. ఆ రోజు మేనిఫెస్టోలో లేకపోయినా కూడా ఆరోగ్యశ్రీని అమలు చేసి ఎంతో మంది అక్క చెల్లెళ్ళకి ఆపరేషన్ చేసిందే కాకుండా వాళ్ళ భర్తలకి వాళ్ళ పిల్లలకి కూడా చేయించి వాళ్ళ జీవితాలను నిలబెట్టాడు. అలాగే మేనిఫెస్టోలో లేని ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి ఎంతో మంది ఆడపిల్లల్ని డాక్టర్లని ఇంజనీర్లు చేసే అవకాశాన్ని ఇచ్చాడు. అలాగే మేనిఫెస్టోలో లేని 108తో ఎన్నో ప్రాణాలని కాపాడాడు. కానీ మీరు మేనిఫెస్టోలో పెట్టిన 600 హామీల్ని తుంగలో దొక్కి ఈరోజు వైఎస్ఆర్ గురించి మాట్లాడే అర్హత నీకుందని అడుగుతున్నా. ఈరోజు ఆయన మేనిఫెస్టోలో పెట్టిన రైతులకి ఫ్రీ కరెంటుకు వచ్చిన వెంటనే అమలు చేశాడు, కరెంటు బకాయిలు రద్దు చేశాడు. కానీ మీరేం చేశారు? ఈరోజు ఆడపిల్లలని సర్వనాశనం చేస్తూ ఆడవాళ్ల జీవితాలతో జలగాట మారుతున్న చంద్రబాబు నాయుడిని మహిషాసురుడు రావణాసురుడు అనక దేవుడు అంటారా? అలా దేవుడు అనటానికి నీలాంటి శూర్పణకులకి నోరు వస్తుందేమో గాని మాకు రాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ అక్రమ రవాణాలో 1 స్థానాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని చూస్తే మాకు అసహ్యం వేస్తుంది. దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈరోజు హ్యూమన్ ట్రాఫికింగ్ ఏపీలో చూడండి, 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే ఏపీలోనే 26% ఆడవాళ్ళు వ్యభిచార కూపంలోకి ఈరోజు తరలించబడుతున్నారంటే దీనికి చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు. మీకైతే ఎలాగూ సిగ్గుమానం లేదు. ఒక మహిళగా ఉండి ఈ రాష్ట్రంలో ఎవరి మీద అన్యాయం జరిగినా కూడా, ఒక వనజాక్షి విషయంలో కానీ, ఒక రిషితేశ్వరి విషయంలో కానీ, ఒక కాల్మని సెక్స్ రాకెట్ బాధితుల విషయంలో కానీ ఎప్పుడైనా నోరు తెరిచారా, వాళ్ళకి అండగా నించున్నారా నేను అడుగుతున్నాను. మీరు మాట్లాడతారు జగన్ గారు రాక్షసులు అని చెప్పి. ఈరోజు జగన్ గారి పాదయాత్రలో ఆడవాళ్ళు ఏ విధంగా ఆయనకి హారతులు ఇచ్చి బ్రహ్మరథం పడుతున్నారో చూసి సహించలేక మీ ఓటమి మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టే ఈరోజు ఇలా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారే గానీ మీరు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి చేసింది ఏంటి అని ఒక్కటి చెప్పండి. చెప్పుకోవడానికి మీ దగ్గర ఒక్కటి కూడా లేదు కాబట్టే ఈరోజు ఇలా డ్వాక్రా మహిళల్ని బెదిరించుకుంటున్నారు. ఈరోజు డ్వాక్రా మహిళల్ని మీటింగ్లకు పిలుచుకోవటం, వాళ్లతో వ్యక్తి చాకరీ చేయించుకోవటం, వాళ్లతో ఓట్లు వేయాలి, మీకు పసుపు కుంకుమ ఇచ్చామని చెప్పి ఊర్లలో ప్రచారం చేసుకోవడానికి మీరు వాడుకుంటున్నారే తప్ప, వారి జీతాలు పెంచాలని అసెంబ్లీలో మేము ఎన్నిసార్లు పోరాడాం, వాళ్ళు ఎన్నిసార్లు వస్తే వాళ్ళ బట్టలు ఊడిపోయేలా కొట్టారు, పిన్నులతో వాళ్ళకి రక్తాలు వచ్చేలాగా చేతుల్లో గుచ్చారు, పోలీసు లాఠీలతో వాళ్ళ ఒంటి మీద ఎన్ని వాతలు పెట్టారో వాళ్ళు ఇంకా మర్చిపోలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో ఉన్న ఈ 2 పేజీల్ని మర్చిపోయినట్టున్నాడు. ఎందుకో ఈ 2 పేజీల గురించి ఎప్పుడు మాట్లాడాడు ఆయన? దీంట్లో ఆయన పెట్టిన వాటిని చూస్తే
ప్రతి ఒక్కరిని పుట్టిన బిడ్డ కడుపులో ఉన్న బిడ్డ నుంచి ముసలి వాళ్ళ వరకు అందరినీ ఎలా మోసం చేస్తాడని స్పష్టంగా కనిపిస్తుంది. పండంటి బిడ్డ నుంచి ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద నుంచి, అలాగే పేద మహిళకి సెల్ ఫోన్లు ఇస్తానన్న విషయం దగ్గర నుంచి, చదువుకున్న ఆడపిల్లలకి మరి ఐప్యాడ్లు ఇస్తానన్న దగ్గర నుంచి, హై స్కూల్ ఇంటర్ విద్యార్థులందరికీ ఉచిత సైకిళ్లు ఇస్తానని ఒక్క 9వ క్లాస్కి ఇచ్చి ఏ విధంగా మోసం చేశాడన్న విషయం దగ్గర నుంచి, బాలికా పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను నియమిస్తానని ఎలా మోసం చేశాడన్న విషయం నుంచి, ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉన్న దాన్ని పార్లమెంట్ లో ఆమోదింప చేస్తాము అని చెప్పి తన కేంద్రంలో ఇద్దరు మంత్రులు పెట్టుకుని కూడా ఏ రోజు దాని గురించి మాట్లాడిన విషయాన్ని మాట్లాడకపోవడం విషయం దగ్గర నుంచి, ఈరోజు కుటీర లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయంతో శిక్షణ ఇచ్చి పారిశ్రామిక వాడలు పెడతామని ఈరోజు బ్రహ్మిణిని తన భార్యని మాత్రమే ఈరోజు పారిశ్రామిక వేత్తలు చేసి మిగతా వాళ్ళందరినీ రోడ్డు మీదకి తెచ్చిన విషయం దగ్గర నుంచి, మహిళా భద్రత కోసం ఏ విధంగా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెడతాను, అలాగే ఐజీ స్థాయి మహిళా అధికారిని రేంజ్లో, ఎస్పీ స్థాయి మహిళా అధికారిని జిల్లా అడిషన్లో, ఎస్పీ స్థాయి మహిళా అధికారిని డివిజన్ స్థాయిలో, డిఎస్పీ స్థాయిని పెడతానని, ఇలా ఏది కూడా పెట్టకుండా ఈరోజు ఆడవాళ్ల మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, 6 ఏళ్ళు 7 ఏళ్ళు 9 ఏళ్ల పిల్లల మీద ఎలా రేపులు జరుగుతున్నాయి, ఏ విధంగా అమాయకమైన ఆడవాళ్లు వడ్డీ తీసుకుని కాల్మని సెక్స్ రాకెట్లోకి మునిగిపోతుంటే ఈరోజు అందరూ కూడా నీ పార్టీకి చెందిన నాయకులు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు చేపట్టలేకుండా ఈరోజు అన్యాయమైన వాళ్ళని, ఈరోజు అన్యాయం అయినా పర్లేదు నా మనుషుల్ని నేను కాపాడుకుంటే చాలు అన్న విధంగా మీరు ప్రవర్తిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 2015లో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద దాడులు చేసే మంత్రుల లిస్టు తీస్తే దాంట్లో 4 తేలితే దాంట్లో 2 దేవినేని ఉమా అచ్చెన్నాయుడు నీ కేబినెట్ లో ఉన్నా కూడా ఇంతవరకు నువ్వు వాళ్ళని తీయకుండా వాళ్ళని ప్రోత్సహిస్తున్నావు అంటే మహిళల మీద దాడులు చేసే వాళ్ళని నువ్వు ఎలా ప్రోత్సహిస్తున్నావో స్పష్టంగా కనిపిస్తుంది. కాల్మని సెక్స్ రాకెట్లో ఉన్న బుద్ధా వెంకన్నని ఈరోజు శాసన మండలి విప్పును చేశావంటే నువ్వేంటో అర్థమవుతుంది. అనంతపూర్లో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన ఒక మహిళని చెప్పులతో తన్నిస్తే పయ్యోళ్ళ కేశవ్కి ఎలాంటి పదవి ఇచ్చావో ఎమ్మెల్సీ ఇచ్చి అందరూ చూస్తూనే ఉన్నారు. వనజాక్షిని కొట్టిన చింతమనేని ఈరోజు సెటిల్మెంట్ చేసి కనీసం అఫీషియల్ని తిడితేనే నాన్ బెయిలబుల్ కేసు ఉంటే అమ్మాయి నా ప్రాణం పోతుంది నాకు సెక్యూరిటీ లేదని కేసు పెట్టిన కేసుని ముందుకు నడిపించకుండా చేసావంటే నువ్వు ఎంత మహిళా వ్యతిరేకో స్పష్టంగా అర్థమవుతుంది. ఆడపిల్ల పుడితే ఏం లాభం, మగపిల్లాడు పుడితే అత్త సంతోషిస్తుందని ఆడదాన్ని పుట్టుకని ప్రశ్నించావు. నీ పార్టీలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ గారు ఆడది వంటింట్లో ఉండాలి, కార్ షెడ్లో ఉండాలని మాట్లాడారు. మీరా మహిళలకు గౌరవిస్తారు, మహిళా సాధికార కోసం ప్రయత్నిస్తారు, మీకు మహిళలు ఓట్లేయాలి, ఎందుకేయాలి, ఏం చూసేయాలి? కనీసం ఒక మహిళా పార్లమెంట్కి మహిళా సమస్యల గురించి మాట్లాడాలన్న బయలుదేరిన నా మీదే ఒక మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా 1 ఇయర్ సస్పెండ్ చేసిన తర్వాత కూడా తన పోలీసు బలగంతో, తన అధికార దుర్వినియోగంతో ఎలా నన్ను తిప్పి తిప్పి హైదరాబాద్లో వదిలారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి ఇలాంటి వాడికి డిపాజిట్లు లేకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాలి, అప్పుడే ఆ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. అంతేగాని చంద్రబాబు నాయుడు తాటమ్మ చెప్పులకి మనం కుందేలు చెప్పులకి మనం భయపడి అతనికి ఓట్లేయాల్సిన అవసరం లేదని కూడా మహిళలందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మహిళల మీద జరిగిన దాడులు, అరాచకాలు, రేపులు, ఆత్మహత్యలు, అప్పుల పాలైన విధానాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. ఈ రోజు కూడా సాధికార మిత్రుల పేర్లతో పార్టీ ప్రచారాలు చేసుకుంటుంటే ఊర్లలో తరిమి కొడుతున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించి ఈ మహిషాసురుడు రావణాసురుడు లాంటి చంద్రబాబు నాయుడు అతనితో పొత్తు పెట్టుకున్న పార్టీల్ని నాశనం చేస్తాడు, అతనికి పిల్లనిచ్చిన కుటుంబాన్ని నాశనం చేస్తాడు, అతనికి ఓట్లేసిన ప్రజల్ని నాశనం చేసి ఇబ్బందుల పాలు చేస్తాడు, అతను పుట్టి పెరిగిన రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి నాశనం చేస్తాడు. ఇలాంటి మనసులోని నీతి లేని విలువలు లేని చంద్రబాబు నాయుడిని ఆయన ప్రభుత్వాన్ని గంగలో కలపండి అని అందరినీ కోరుకుంటున్నాను.